హలో హాయ్ అందరికి నమస్తే, నేను డాక్టర్ జోనాథన్. ఈ వీడియోలో నేను ఈ థర్డ్ వేవ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ థర్డ్ వేవ్ అనేది పిల్లల్లోనే ఎందుకు చూపిస్తుంది, అసలు ఈ థర్డ్ వేవ్ మనం ఆపగలమా, లేదంటే పిల్లల్ని ఎలా రక్షించుకోవచ్చు ఈ థర్డ్ వేవ్ నుంచి, ఇదంతా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు ఫస్ట్ మనము ఈ వేవ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇండియాలో ఫస్ట్ వేవ్ చూసాము, సెకండ్ వేవ్ చూస్తూ ఉన్నాం. అసలు ఈ వేవ్ అనేది ఏంటంటే, ఈ ఎక్స్పర్ట్స్ కానీ ఈ డిజీజ్ స్టడీ చేస్తూ ఉంటారు కదా, ఎపిడిమియాలజిస్ట్, ఈ స్టాటిస్టిక్స్, ఇదంతా వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక ఇన్ఫెక్షియస్ డిజీజ్ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్, ఒక ఇంటర్వెల్లో, ఒక ఇన్ని మంత్స్ కానీ లేకపోతే ఇన్ని ఇయర్స్ కానీ అనే టైంలో ఆ డిజీజ్ అనేది ఎప్పుడు పెరిగింది ఎప్పుడు తగ్గింది అనేది వాళ్ళు స్టడీ చేసి ఒక గ్రాఫ్ గీస్తారు. ఆ గ్రాఫ్ అనేది ఈ కోవిడ్కి ఒక వేవ్ ఫామ్ మాత్రం వచ్చిందన్నమాట. అందుకే మనం దీన్ని ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అని అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అనేది ఇప్పుడు తగ్గుతూ వస్తూ ఉంది, లేదు అని అంటే నెక్స్ట్ మనం థర్డ్ వేవ్లోకి ఎంటర్ అవుతాం. ఈ థర్డ్ వేవ్ అనేది ఎందుకు పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది ఒక ఇండైరెక్ట్ ప్రొటెక్షన్. ఎవరికి, ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకున్నారో, ఎవరైతే ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయ్యిండారో వాళ్ళకే ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది ఇండైరెక్ట్ ప్రొటెక్షన్ లాంటిది. ఇప్పుడు ఈ రిస్క్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో, ఓవర్ 60 ఇయర్స్ కానీ, ఈ 45 to 60 ఇయర్స్ వాళ్ళు కానీ, ఆల్మోస్ట్ ఎంతో కొంతమంది అయితే ఒక పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అయితే వ్యాక్సిన్ ద్వారానో లేకపోతే ఇన్ఫెక్షన్ ద్వారానో వాళ్ళకైతే ఒక రకమైన ఇమ్యూనిటీ అయితే వచ్చింది. ఇప్పుడు ఇమ్యూనిటీ అస్సలకి లేనిది ఎవరైనా ఉన్నారంటే అది చిల్డ్రనే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. ఐ మీన్ ఆ ఏజ్ గ్రూప్, చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ మాత్రమే అసలుకి ఎటువంటి వ్యాక్సినేషన్ లేదు, ఎక్స్పోజర్ కూడా తక్కువగా ఉన్నది. ఫస్ట్ వేవ్లో అయితే ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక 4% ఏమో ఉన్నారు, కానీ సెకండ్ వేవ్లో అది కాస్త 15% ఉంది అమాంగ్ చిల్డ్రన్ ఇన్ఫెక్షన్ రేట్ అనేది. బట్ ఎనీవేజ్ ఈ చిల్డ్రన్ అనే వాళ్ళు ఇంకా ససెప్టబుల్గానే ఉన్నారు, ఇంకా హైలీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్ ఉండేది ఎవరైనా ఉన్నారంటే చిల్డ్రనే. ఆ చిన్న లాజిక్కే ఈ థర్డ్ వేవ్ అనేది చిల్డ్రన్ టార్గెట్ కానీకి, అంతే, వేరేదేం లేదు. ఇంకోటి వచ్చేసి ఈ చిల్డ్రన్కి మనం ఏం చేయాలి, వీళ్ళని మనం ఎట్లా రక్షించుకోవాలి అని అంటే, సేమ్ ఈ 3 basic techniques. వాళ్ళకు కూడా మనం చెప్పాలి, హ్యాండ్స్ రెగ్యులర్గా వాష్ చేసుకోండి, శానిటైజ్ చేసుకోండి అని, మాస్క్ అనేది చెప్పాలి. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వీళ్ళైనంతవరకు వాళ్ళని కట్టడి చేసుకోగలగాలి. మోస్ట్ కామన్ ఏ ఏజ్ గ్రూప్ ఎఫెక్ట్ అవుతారు అని అంటే, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది కూడా మనకు ఎలా తెలిసిందంటే, ఈ సింగపూర్లో ఎక్కువగా ఈ స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత ఎక్కువ చిల్డ్రన్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అయినారనమాట. అక్కడ ఎందుకు ఎఫెక్ట్ అయినారు అని అంటే సేమ్ రీజన్, మళ్ళీ ఇమ్యూనిటీ వైజ్ చిల్డ్రన్ ఆర్ టార్గెటెడ్ అంతే. కాబట్టి ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళు మోర్ వల్నరబుల్గా ఉంటారు. మనము ఈ సెకండ్ వేవ్ని అయితే తక్కువగానే అంచనా వేసినాం, ప్రతి ఒక్కరైతే సెకండ్ వేవ్ని తక్కువగానే అంచనా వేసినాము. కానీ ఈ థర్డ్ వేవ్ అనేది మనం ఆపగలమా అంటే ఆపలేము, కానీ మన పిల్లల్ని అయితే మనం దీని నుంచి రక్షించుకునే అవకాశం అయితే మనకు ఉంది. కాబట్టి ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే సెకండ్ వేవ్కి ఎగ్జిస్టింగ్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో, B.1.617, దాంట్లో 3 lineages ఉన్నాయి. B.1.617.1, 617.2, 617.3. ఈ 3 lineages 617.2 అనేది మోర్ చిల్డ్రన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది. సో చిల్డ్రన్ వీలైనంతవరకు మనం జాగ్రత్తగా తీసుకొని వాళ్ళని మనము రక్షించుకోవచ్చు.